రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెలాట్ చాలా సీజన్డ్ పొలిటీషియన్, డక్కా మక్కేలు తిరిగిన నాయకుడు. ఆయన మూడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. మొదటిది, తాను సీఎం పదవిని వదులుకోవాలని చూసినా ఆ పదవి తనను వదులుకోవడం లేదు. స్టేట్మెంట్ వన్. స్టేట్మెంట్ టూ, ఫర్గెట్ అండ్ ఫర్గీవ్. స్టేట్మెంట్ త్రీ, తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర జరిగిన సమయంలో ఆయన సచిన్ పైలట్ తిరుగుబాటు ప్రస్తావించాడు. వసుంధరాజ సింధియా ప్రిన్సిపల్స్ ప్రాతిపదికగా ఆ కుట్రలో భాగస్వామి కాలేదు, అందుకొరకు ఆమెను బీజేపీ శిక్షించకూడదు అని పేర్కొన్నారు. సో రాజకీయ నాయకుల ప్రకటనలు చాలా లోతుగా వ్యూహాత్మకంగా ఉంటాయనేది అర్థం కావాలి. ఈ మూడు అంశాల యొక్క సందేశం ఏంటి? అశోక్ గెలాట్ ప్రఖ్యానం అన్నారు ఇప్పుడు మేము. సో ఈ అశోక్ గెలాట్ ఏం ఉవాచ ఏంటి అంటే, ఒకటి, మొదటి స్టేట్మెంట్ ద్వారా ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు, తిరిగి ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి, అశోక్ గెలాట్ సచిన్ పైలట్ ఇదో చర్చ నడుస్తుంది, అశోక్ గెలాట్ను కాంగ్రెస్ అధ్యక్షుని చేసి సచిన్ పైలట్ను ముఖ్యమంత్రి చేసి రాజస్థాన్లో నాయకత్వ సమస్యకు పరిష్కారం చూడాలని కాంగ్రెస్ ప్రయత్నించింది. కానీ అశోక్ గెలాట్ తాను కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అభ్యంతరం లేదు, కానీ ముఖ్యమంత్రి కూడా తానే ఉంటాను అని మడతపెచ్చి పెట్టాడు. తన వారితో తిరుగుబాటు కూడా చేయించాడు. దాంతో అధిష్టానానికి తప్పలేదు, అశోక్ గెలాట్ని రిటైన్ చేసింది. సచిన్ పైలట్ ఇంకా ఆశతో ఉన్నాడు ముఖ్యమంత్రి కావచ్చని. సో ఇప్పుడు ఈ కామెంట్ ద్వారా తానే సీఎం రేస్లో ముందున్నాను అని ప్రకటించాడు. ఇక రెండవది, ఫర్గెట్ అండ్ ఫర్గీవ్ అన్నాడు. అధిష్టానం ఏం చెప్తోంది, అందరూ కలిసి ఎన్నికల్లో పోటీ చేయండి అని చెప్తోంది. సో సచిన్ పైలట్ వర్గానికి కూడా తాను క్షమిస్తున్నట్లు, సచిన్ పైలట్ తిరుగుబాటు పైన తాను వదిలేసినట్లు ఒక రకంగా అధిష్టానానికి సంకేతం పంపుతున్నాడు. పంపుతూ మరో రకంగా అధిష్టానానికి ఒక ఇంకో సంకేతం కూడా ఏంటంటే, తనకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అధిష్టానంపై కూడా తిరుగుబడి చేశారు. ఈయన కాంగ్రెస్ అధ్యక్షుడు చేయాలనుకున్న సమయంలో రాజస్థాన్లో ఉన్న ఎమ్మెల్యేలంతా మాకు అశోక్ గెలాట్ ముఖ్యమంత్రి ఉండాలని తిరుగుబడి చేశారు. అధిష్టానం శాసనసభాపక్ష మీటింగ్ హైకమాండ్ పెట్టినా మీటింగ్కు రాలే, గవర్నర్కు మేము స్పీకర్కు రాజీనామాలు సమర్పిస్తామంటూ బయలుదేరాడు. సో ఈ అధిష్టానం హైకమాండ్పై జరిగిన తిరుగుబాటులో అశోక్ గెలాట్ అనుకూల వర్గమే ఎమ్మెల్యేలు ఉన్నారు. సో వాళ్ళను కూడా మీరు ఫర్గెట్ అండ్ ఫర్గీవ్ అని అధిష్టాన వర్గానికి కూడా మెసేజ్ పెట్టాడు. థర్డ్, వసుంధరాజ సింధియా. ఆమె బీజేపీ నాయకురాలు, బీజేపీ మాజీ ముఖ్యమంత్రి. ఆమెను సైడ్లైన్ చేస్తానికి బీజేపీ హైకమాండ్ ప్రయత్నిస్తోంది. ఆమె వర్గం కుతకుతలాడుతోంది కోపంతో. ఆమెను సీఎం ఫేజ్గా ప్రకటించమని ఒత్తిడి వచ్చినా బీజేపీ వింటలేదు. రాజస్థాన్లో ఆమెకు వ్యతిరేకంగా వర్గం ఉన్నమా నిజం. ఇప్పుడు అర్జున్ మేఘావాల్, ఓం బిర్లా స్పీకరు, కేంద్ర మంత్రి అర్జున్ మేఘావాల్ వీళ్ళంతా పోటీలో ఉన్నారు. కానీ వసుంధరాజ తిరుగులే నాయకురాలు. ఆమె సర్వామోదం పొందే నాయకురాలు కాదు, కానీ అదే సమయంలో ఆమె బలమైన నాయకురాలు. ఆమెను సీఎం ఫేజ్గా ప్రకటించినందుకు ఆమె వర్గం విపరీతమైన కోపంతో ఉన్నారు. సో బీజేపీ హైకమాండ్కు వసుంధరాజ వర్గానికి మధ్య ఉన్న దూరాన్ని ఇంకా పెంచాలి, దాన్ని అగాధంగా మార్చాలి. ఫలితంగా వసుంధరాజ సానుభూతి పరులు అశోక్ గెలాట్కు అనుకూలంగా, కాంగ్రెస్కు అనుకూలంగా ఓటు వేయాలి. అందుకొరకు ఆయన తెలివిగా వసుంధరాజ సింధియాను బీజేపీ శిక్షిస్తోంది, శిక్షించకూడదని అప్పీల్ చేశారు. సో బీజేపీ ఎవరిని శిక్షిస్తుంది ఆ పార్టీ వ్యవహారం అది, దానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎందుకు కామెంట్ చేయాలి? ఇండైరెక్ట్గా ఇంకో మెసేజ్ కూడా పెట్టాడు సచిన్ పైలట్కు, నీవు గనక మళ్ళీ తిరుగుబాటు చేయాలనుకుంటే నాకు వసుంధరాజ లాంటి వాళ్ళ మద్దతు ఉంటుంది అని. అధిష్టానానికి కూడా మెసేజ్ పెట్టాడు, మీరు నన్ను మార్చి పైలట్ని చేయాలనుకుంటే నేను వసుంధరాజ్తోనైనా చేతులు కలుపుతాను అని మెసేజ్ పెట్టాడు. అందువల్ల ఒక్క స్టేట్మెంట్ ద్వారా ఇన్ని మెసేజ్లు ఏకంగా పంపించగలిగాడు. అంటే ఈ మూడు స్టేట్మెంట్లు ఇవ్వడం ద్వారా బీజేపీలోని వసుంధరాజ అనుకూల వర్గానికి కాంగ్రెస్ వైపు చూడమని సంకేతం పంపాడు. తన వర్గాన్ని గతంలో తిరుగుబాటు చేసిన శిక్షించకూడదు అని అధిష్టానానికి పంపాడు.
తాను హైకమాండ్కు చెప్పినట్లు సచిన్ పైలట్తో ఘర్షణ పడను అని హామీ ఇచ్చినట్లు సంకేతం పంపాడు. సచిన్ పైలట్కు సంకేతం పంపాడు, నీవు తిరుగుబాటు చేసినా నేను నాకు వసుంధరాజ మద్దతు ఉందని. ఐదు, తాను సీఎం రేస్లో ఉన్నానని అధిష్టానానికి మెసేజ్ పంపాడు. ఆరు, అధిష్టానానికి కూడా ఒక మెసేజ్ పంపాడు, తనను సీఎం చేయకపోతే పైలట్ మాట విని తాను వసుంధరాజుతో కూడా కలుస్తాను అవసరమైతే అని. ఇన్ని రకాల మెసేజ్లు ఒక్క స్టేట్మెంట్తో ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్తో పంపించాడంటే అశోక్ గెలాట్ ఎంత సీజన్ లీడర్ అర్థమవుతుంది.